డిఎస్సి అభ్యర్థులందరికీ స్వాగతం. ఈరోజు మనకి ఏపీ డిఎస్సి లేటెస్ట్ అప్డేట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. అసలు రాష్ట్రం మొత్తం కూడా స్ట్రైక్స్ తోటి విలవిల్లాడిపోతుంది. ఎక్కడ చూసినా డిఎస్సి అభ్యర్థులు రోడ్ల మీదకి వచ్చి చాలా ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఓకే, చాలా చోట్ల ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొంది. ఎస్పెషల్లీ మనకి నిన్న చూస్తే అనంతపురంలో కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత, ఎందుకంటే డిఎస్సి అభ్యర్థులు పాపం ఇన్ని రోజులు వెయిట్ చేస్తే, సంవత్సరాలు రోజులు కాదు సంవత్సరాలు వెయిట్ చేసి చేసి చేస్తే చివరికి వాళ్ళకి 4 పోస్టులు వదిలేరంట. అంటే 4 సంవత్సరాలు మేము వెయిట్ చేసినందుకు ఒక సంవత్సరం చొప్పున, సంవత్సరానికి ఒకటి చొప్పున 4 పోస్టులు వదలటం ఇదేంటి, ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి చాలా వీ వాంట్ మెగా డిఎస్సి అక్కడ ఫ్లకార్డ్స్ చూస్తారు. జగనన్న మెగా డిఎస్సి మాకు కావాలి ఎక్కడ, లేకపోతే వీ వాంట్ మెగా డిఎస్సి. సో ఇలా ఫ్లకార్డ్స్ పట్టుకొని చాలా ఆందోళన చేస్తున్నారు. మెగా డిఎస్సి విడుదల చేయాలంటూ కలెక్టరేట్ ఉద్యోగుల కలెక్టరేట్ వద్ద నిరుద్యోగుల ఆందోళన. ఇది అనంతపురం చిత్రం. పాపం నిజంగా చెప్పాలంటే 4 పోస్టులు అనేది చాలా అన్యాయమైనటువంటి విషయం. ఎంతో కష్ట నష్టాలు కూర్చి కోచింగ్లో కూర్చొని లక్షల ఖర్చు పెట్టి డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి ఇది నిరాశ అని చెప్పేసి చెప్పొచ్చు. చాలా కొంతమంది అయితే కొన్ని జిల్లాలో అయితే 0 పోస్టులు పెట్టారు. అసలు ఇది 0 పోస్టులు ఏంటి అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. అప్పుడు ఇప్పుడు వరకు కొన్ని వేల మంది ఆ జిల్లాల్లో ఉన్నటువంటి కొన్ని వేల మంది అభ్యర్థులు కోచింగ్ సెంటర్లో కూర్చుని ఈరోజు 0 అంటే వాళ్ళు ఇంటికి ఏ ముఖం పెట్టుకుని వెళ్ళాలి? సో అది చాలా ఆశ్చర్యం కలిగించింది ఆ విషయం మాత్రం. ఇంకా చూస్తే కలెక్టరేట్ గేట్లు తోసుకొని లోపలికి ప్రవేశించిన నిరసనకారులు అని చెప్పేసి ఇక్కడ చూస్తుంది. అంటే ఇక్కడ ఇది కూడా అనంతపురం జిల్లాలోదే, బారికేడ్లు అడ్డం పెట్టినా కూడా వాళ్ళు అసలు లెక్క చేయలేదు, బారికేట్లు తొలగించుకొని కలెక్టరేట్ను ముట్టడించారు. ఇది మాత్రం ఒక ధైర్య సాహసాలతో కూడినటువంటి విషయం అనుకోవచ్చు. ఈ డిఎస్సి అభ్యర్థులు ఇలా ఫైట్ చేయటం వల్ల, ఇంత సాహసోపేతంగా ధైర్యంగా ముందుకు రావటం వల్ల ప్రభుత్వంలో ఏమైనా చలనం వచ్చిందని అనుకుంటున్నారా? వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ దీ స్ట్రైక్స్? ఏమైనా చలనం వచ్చే అవకాశం ఉందా అంటే చూద్దాం ఏముందో. ఎస్, డిఎస్సి నోటిఫికేషన్ వాయిదా వేసే ఆలోచనలో ప్రభుత్వం పడిందా, అంటే డైలమా, డిఫెన్స్ లో పడిపోయిందా అంటే ఎస్, ఒక దశలో అలాగే ఆలోచించారని చెప్పొచ్చు. కాకపోతే డిఎస్సిని వాయిదా వేస్తే మిగిలిన అభ్యర్థులు మళ్ళీ స్ట్రైక్ చేసే అవకాశం ఉంది కాబట్టి డిఎస్సిని టెట్ని యథావిధిగా జరిపించే ఆలోచనలో ఉన్నారు. రేపు ఎల్లుండిలో మాక్సిమం రేపే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది, దాటిని మాత్రం యథాతథంగా జరిపిస్తారు. అట్టి పరిస్థితుల్లో అది మాత్రం చేంజ్ చేయరు. అయితే మరి ఏంటి అసలు ఆ విషయం అంటే పోస్టులు మాత్రం పెంచే యోచనలో ప్రభుత్వం ఉందంట. అదేంటి, డిఎస్సి పోస్ట్ పని చేయకుండా పోస్టులు పెంచే ఉపయోగం ఏంటి, అదేంటి అంటే ఎస్ ఉంది, కొంత విశ్వసనీయమైనటువంటి సమాచారం ఇది. చాలా మనకి నమ్మదగిన వాళ్ళు, నమ్మాల్సిన వాళ్ళు కూడా వాళ్ళు, చాలా ప్రామినెంట్ వ్యక్తులు చెప్పినటువంటి విషయం ఏంటంటే, సో దీనికి ప్రస్తుతం ఈ డిఎస్సిని ఇలా కొనసాగించి నెక్స్ట్ రాబోయేటువంటి, అంటే మోస్ట్ ప్రాబ్లీ ఈ డిఎస్సి అనేది ఎలక్షన్ ముందైతే జరగదు, నెక్స్ట్ ప్రభుత్వం ఏర్పడగానే మళ్ళీ దానికి అనుబంధ డిఎస్సి ప్రకటించే యోచనలో ఉంది. ఎలా వస్తే అప్పుడు మరి ఇప్పుడు లేని అంటే జూన్ వరకు వచ్చేటువంటి రిటైర్మెంట్ అవి తీసుకొని పోస్టులను తీసుకొని వాళ్ళతోటి ఈ ఇంకో అనుబంధ డిఎస్సి ప్రకటించే యోచనలో ఉంది. ఎందుకంటే మ్యాక్సిమం ఇప్పుడు నిరుత్సాహంలో ఉన్నటువంటి మన ఈ అభ్యర్థులకి కొంచెం ఇది కొంచెం ఊరట కలిగించే విషయం. ఈ పోరాటం కనుక ఇలాగే కొనసాగిస్తే కంపల్సరిగా ప్రభుత్వం దిగి వస్తుంది, దిగి రాక తప్పదు కూడా. కాబట్టి మనం ఈ మన పోరాటాన్ని కొనసాగిస్తూనే మళ్ళీ ప్రిపరేషన్ కూడా చేసుకుంటాం. ఎందుకంటే కంపల్సరిగా డిఎస్సి అనేది ఉంటుంది, అందులో నో డౌట్. 6,000 ఒప్పంద కాకుండా నాకు తెలిసి ఇంకో మినిమం 2,000 పోస్టులు యాడ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అనుబంధ డిఎస్సి. ఇందులో ఎక్కువగా ఎస్జిటి వాళ్ళకి 0 ఉన్న దగ్గర మ్యాక్సిమం అక్కడ వాళ్ళకి అవకాశం కల్పించే సమాలోచనలు జరుగుతూ ఉన్నాయి. ఇది మాత్రం పక్కా జరిగింది. సో ఇది మనకి చాలా విశ్వసనీయ సమాచారం. ఇది కొంత చాలా దగ్గర వ్యక్తులు చెప్పినాయి అనమాట. కంపల్సరిగా ఇది జరిగే అవకాశం ఉంది కాబట్టి అభ్యర్థులు ఎవరు నిరుత్సాహపడకుండా కోచింగ్ మాత్రం, అంటే మీ ప్రిపరేషన్ మాత్రం కొనసాగించండి. ఓకే, సో ఇది ఇప్పుడు వరకు ఉన్నటువంటి అప్డేట్స్. మళ్ళీ ఏమైనా అప్డేట్స్ ఉంటే మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.